గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల సీజేలపై బదిలీ. ఇక ఉత్తరాఖండ్కు జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, సిక్కింగ్ కు జస్టిస్ జేకే మహేశ్వరి. సీజేలకు సంబంధించిన వార్తలు ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక తెలంగాణ హైకోర్టుకు జస్టిస్ హీమా కోహ్లీ పేరు ప్రతిపాదన. ఏపీ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి అంటూ వార్త ప్రచురించింది. ఇక ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జయమాల్యా బాగ్చి. ఇక సీజేలకు బదిలీకి సంబంధించిన వార్త ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక మరో వార్త, వంటింట్లో గ్యాస్ మంట, సిలిండర్పై 60 రూపాయల పెంపు, ఈ నెలలో మొత్తం 100కు పెరుగుదల. ఇక రాయితీపై నోరు విప్పని కేంద్రం అంటూ వార్తను ప్రచురించింది ఈనాడు. ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. ఓకే, వంటింట్లో గ్యాస్ మంట. విద్య, వంటింట్లో గ్యాస్ మంట, ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ మంట, ప్రతి ఇంట్లో కూడా ఇవే మంటలు చెలరేగుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే దేశంలో ఇదివరకు ఈ వంట గ్యాసే కాదు విద్య, పెట్రోల్ ధరలు పెరిగినా కూడా, పెట్రోల్ ధర 1 రూపాయి పెరిగినా, గ్యాస్ ధర 10 రూపాయలు పెరిగినా కూడా దేశవ్యాప్తంగా ఆందోళన జరిగేది. ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో, ప్రజల పక్షాన ఏమంటే ఇవన్నీ ఈ పెట్రోల్ కానీ ఈ గ్యాస్ కానీ మిడిల్ క్లాస్ పీపుల్ వాడుకోవాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైతే ఈ అంటే మిగతా వాళ్ళకు వాడడమే కాదు, వాళ్ళకు ఎక్కువ వాళ్ళు బేర్ చేయగలుగుతారు, భరించగలుగుతారు ఆ రేట్లు కాబట్టి ఇబ్బంది లేదు. ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటి. 1 రూపాయి పెట్రోల్ ధర పెరిగితే మొత్తం రాష్ట్ర రోగాలు ధర్నాలు ఇంత పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి కనబడతలేదు. ఏ ప్రతిపక్షం కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజల పక్షాన్ని ఆలోచించి ప్రజల సమస్యలను కొట్లాడే పరిస్థితి పోయాయని చెప్పుకోవాలంటే అంత నిబద్ధతోటి అంత ఈ ఇంటెన్షన్ తోటి కొట్లాడలేదు ఎవరు కూడా. మిగతా చాలా సమస్యలు అయితే రాజకీయపరమైన గొడవలు, రాజకీయపరమైన ఆందోళనలు చెప్తే ప్రజల కోసం చేయడం అనేది చాలా తగ్గిపోయిందని చెప్పుకోవాలి. రూపాయి పెరిగితే గొడవ చేసే వాళ్ళు ఇప్పటికి పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినాయి, గ్యాస్ రేట్లు ఇదే నెలలో 100 రూపాయలు గ్యాస్ ధర పెరిగిందట. మళ్ళీ పెరిగే ముందు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఏం చేశారంటే రాయితీ ఎంత ఇస్తున్నాం, ఈ ధర గ్యాస్ ధర పెరిగిన తర్వాత రాయితీ ఎంత ఇస్తున్నాం, నగదు బదిలీ రూపంలో వినియోగదారుడికి ఎంత జమ చేస్తున్నాం అని చెప్పేసి ముందు డిసైడ్ చేసేది. ఈ నెలలో 2 సార్లు గ్యాస్ ధర వెళ్ళినప్పటికీ కూడా ఇంతవరకు దానికి సంబంధించిన రాయితీ ఎంత ఇస్తున్నామని ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన రాలేదు. అంటే దీన్ని ఎట్లా చూసుకోవచ్చు, దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ఇంకా నోరు విప్పని కేంద్రం అంటే నోరు విప్పంటే అదే నేను ఇప్పుడు చెప్పింది. అదే అంటే ఇంకా నోరు విప్పలేదంటే దీని మీద రాయితీకి సంబంధించి నోరు విప్పలేదని వాళ్ళ ఇంటెన్షన్. రాయితీకి ఏదైతే గ్యాస్ ధరలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో పెరిగే ముందే రాయితీ ఇస్తామని చెప్తుంది, ఇప్పుడు అది చెప్పలేదు. మరో వార్త, పీఆర్సీపై త్వరలో చర్చలు, ఉద్యోగ సంఘాలను సీఎం కేసీఆర్ ఆహ్వానించే అవకాశం. ఈ నెలాఖరు వరకే వేతన సవరణ సంఘం గడువు, ఈలోపే నిర్ణయాలపై ఉద్యోగాల ఆశలు అంటూ వార్తను ప్రధానంగా ప్రశ్నించింది ఈనాడు. రైట్ రమేష్, పీఆర్సీలపై అంటే ఉద్యోగులు పీఆర్సీలో చాలా పెండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది. రైట్ విద్య, ఇది మంటపు చూడు అంటే తెలంగాణలో ఇప్పుడు ఈ వార్తాపత్రికలందరూ మిడిల్ క్లాస్ వ్యక్తి, మిడిల్ క్లాస్ పీపుల్, ఎవరైతే సగటు తెలంగాణ వ్యక్తి ఉంటాడో ఇప్పుడు రోజు పేపర్ చూడాలి నేను మాకు సంబంధించిన ఏదో ఒక వార్త వస్తుంది అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మొన్నటి వరకు ఏముంటుంది లే వార్త పేపర్లో, అన్ని రాజకీయపరమైన గొడవలు, అక్కడ ఆ టూర్లు, ఈ పర్యటనలు, ఆ పర్యటనలు అని ఏదో పేపర్లో ఏముంటుంది అనే ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా ఈ మధ్యకాలంలో నోటిఫికేషన్ లేవు, ఈ పీఆర్సీలు లేవు, ఈ ఆందోళన ఆ ఆందోళన చెప్తే వాళ్ళకు వాళ్ళు స్వాగతించే వాళ్ళు హరించే ఒక్క విషయం కూడా, వాళ్ళకు ప్రయోజనకరంగా ఉండే ఒక్క నిర్ణయం కూడా జరగలేదు. సో ఈ మధ్యకాలంలో ఏదైతే అనుకున్నామో కేసీఆర్ మరి రాజకీయం ఉద్దేశంతో రాజకీయంగా కొంచెం ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే ఉద్దేశంతో కానీ ప్రజల్లో అసహనం ఉందని గుర్తించాడా, లేదంటే ఏదైనా ఉద్దేశం ఏదైనా కానీ ప్రజలకు ప్రజలకు కావాల్సిన నిర్ణయాలు అనేది వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గానే మొన్నటి వరకు పేపర్ న్యూస్ వాచ్లో పేపర్లలో మ్యాటర్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ప్రతి దగ్గర నుంచి ఇప్పుడు పీఆర్సీకి ఉద్యోగ సంఘాలకు వాళ్ళకు పిలుపు వచ్చింది, నిరుద్యోగులకు భర్తీకి, ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ మీద ప్రతిరోజు మనం న్యూస్ సమీక్షలు నిర్వహిస్తున్నారు చూస్తున్నాం. అంటే మొత్తంగా తెలంగాణ సమాజానికి కావలసినటువంటి వార్తలు ఈ మధ్య కాలంలో వస్తాయని చెప్పుకోవాలి. అవి మరి ఏ ఉద్దేశంతో అయినా కూడా ప్రజలకు మాత్రమే మేలు చేసేటి. మరో వార్త, రాష్ట్రంలో 50,000 మందికి శిక్షణ, జిల్లాలో కోవిడ్ టీకా నిల్వ కేంద్రం. ఇక అవసరాల మేరకు స్థానికంగా నియామకాలు, ఒకే రోజు వైద్య సిబ్బందికి టీకాలు ఇచ్చేలా ఏర్పాటు. ఇక ఆరోగ్య శాఖ కీలక నిర్ణయాలు అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఈనాడు. ఇక రైట్ రమేష్, 50,000 మందికి పైగా శిక్షణలు ఇచ్చి ఇక ఒకేసారి టీకాను అందుబాటులో, అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి ముందుగా ఈ టీకాని ఇవ్వడానికి డిసైడ్ చేశారు. తర్వాత 50 ఏళ్ళ నుంచి 60-65 ఏళ్ళు పైబడిన వారికి కూడా, లేదా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ముందుగా ఈ టీకా ఇవ్వడానికి రాష్ట్రాలు, దేశం మొత్తం సర్వసన్నద్ధమైంది. ఇక ఈ టీకా పంపిణీపై కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది.
ఎందుకంటే అన్ని స్టోరేజ్ ఎట్లా చేయాలి, ఎంతమంది వర్కర్స్ పెట్టుకోవాలి, ఎట్లా ఫాలో అవ్వాలి అని చెప్పేసి కొన్ని మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేసింది. వాటి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు నడవాల్సి ఉంటుంది. అట్లాగే ముందుగా కోవిన్ అనే యాప్లో కోవిడ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో నమోదు చేసుకున్న వాళ్ళకి మాత్రమే టీకా అనేది అందజేస్తారు. ముందుగా అక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫెసిలిటీ లేదు, ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఆ కోవిడ్ సెంటర్కి వెళ్ళి మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత ఒక్కొక్క వ్యక్తిని ఒక హాఫ్ అన్ అవర్ అబ్జర్వేషన్లో పెట్టున్నారు, అంటే ఏదైనా రియాక్షన్స్ అవుతున్నాయా, అంత బాగానే ఉందా లేదా అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వెచ్చి చూస్తారు. ఇట్లా కొన్ని ఒక మొదటి ఒక 20-30 కోట్ల వరకు ఈ డోసులు ఇవ్వాలని చెప్పేసి కూడా ముందుగా లక్ష్యంగా పెట్టుకున్నది కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశవ్యాప్తంగా. ఆ తర్వాత ఎవరెవరికి ఇవ్వాలి, కోవిడ్ ఎట్లా మరి వ్యాప్తి జరుగుతుందా, ఆగిపోయిందా, చైన్ దిగిపోయిందా ఏంటని చూసి మిగతా అందరికీ అందుబాటులో ఉండి ఈ టీకా నిల్వలు ఉండి సరిపోయాలని ఉంటే దేశవ్యాప్తంగా అందరికి ఇచ్చే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్రాలు కూడా సన్నద్ధమైనవి. మొత్తానికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ అమెరికాలో అయితే అగ్రరాజ్యం అమెరికాలో వ్యాక్సిన్ ఇవ్వడం అనేది ప్రారంభించారు, ముందుగా ఒక నర్సు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఇది అనేది ఒక శుభపరిణామం. మరో వార్త, ప్రగతి చక్రం సేవల పయనం, ఇంటికే పార్సిల్లు అందించేందుకు కసరత్తు. ఇక ఆర్టీసీ సేవలకు సంబంధించిన, ఆర్టీసీ కార్గో సేవలకు సంబంధించిన వార్తను ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. విద్య ఆర్టీసీ అంటే మొట్టమొదటిగా ఆర్టీసీ ఎన్ని నష్టాలు ఉంది, ఆర్టీసీ ఆందోళన చూసాము, ఆ కార్మికుల ఆందోళన చూసాం, చాలా చూసాం. అది ఆ ఒడిదుడుకుల మధ్యలోనే, నష్టాల మధ్యలోనే ఉన్నప్పుడే ఈ కరోనా రావడం, కరోనాతో మరింత క్షీణించడం అనేది చూసాం. బట్ ఎంత క్షీణించినా, ఎంత దాంట్లో కూరుకుపోయినప్పటికీ కూడా ఆర్టీసీ అంటే ప్రజలకు ఒక నమ్మకం, ఆర్టీసీలో ప్రయాణం అంటే ఒక నమ్మకం, సురక్షితంగా పోతారని చెప్పేసి. అట్లాగే అన్ని రకాలుగా కూడా ఆర్టీసీ అంటే నమ్మకం ఉంటుంది ప్రజలకు కూడా. దాని తర్వాత కూడా కరోనా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా మెల్లమెల్ల మొదట్లో తక్కువ వచ్చినప్పటికీ తర్వాత మెల్లమెల్లగా ప్రజలు ఈ ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి కూడా ముగ్గు చూపుతున్న పరిస్థితి వస్తున్నాం. ఇప్పుడిప్పుడే బస్సులన్నీ ఫుల్ అవుతున్నాయి. అంటే నేను అనుకున్నాను ఈ కరోనా తర్వాత, ఈ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత అసలు ఆర్టీసీ బస్సులు ఎక్కుతారా లేదా జనాలు, ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తారేమో అనుకున్నాను. కానీ చాలామంది ఓన్ వెహికల్ ఓన్ చేసుకునే పరిస్థితులు కూడా లేని జనాలు చాలామందే ఉన్నారు. బైక్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలు చాలామంది ఉంటారు. బస్సు మీదనే రోజు 10-20 పెట్టి ఆఫీస్కి పోవడం, పనికి పోయి రావడం, ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరూ బస్సునే ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ ప్రయాణంతో పాటు ఇప్పుడు ఏదైతే ఆర్టీసీ ప్రయాణికులు పొందుకున్నారో దాని తర్వాత దీన్ని ఈ నష్టాన్ని పూడ్చుకోవడంలో భాగంగా ఆర్టీసీ కార్గో సర్వీసెస్ కూడా ప్రారంభించింది. మొట్టమొదటిగా పైలట్ ప్రాజెక్ట్గా మొదలుపెట్టారు, బట్ అది కూడా చాలా అద్భుతంగా పనిచేసింది, మెల్లమెల్లగా పుంజుకుంది. ఈ కార్గో సర్వీసెస్ ఏంటంటే ఇన్ టైంలో పోవడం, నమ్మకంగా సెక్యూర్గా చేరడం అనేది జనాలకు అలవాటు అయిపోయింది, బాగా అర్థమైపోయింది. సో అందరూ అటువైపు ముగ్గు చూపడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇది బాగా పుంజుకుంది, చాలా మంచి అద్భుతమైన ప్రయోజనాలు కల్పిస్తుందని చెప్పేసి ఇంటింటికి కూడా పార్సిల్ అందించే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఆర్టీసీ లాభాల్లోకి రావడం కోసం వినూత్న ఆలోచన చేస్తుంది, దాంట్లో తప్పు లేదు. ఇప్పుడు ఇంటింటికి కూడా మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఇవి ఎట్లా ఈకామర్స్ సైట్ దిగ్గజాలు ఉన్నాయో వాటికి దీటుగా ఇప్పుడు వీళ్ళు కూడా పార్సల్ను అందించే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మంచి పరిణామం చెప్పచ్చు. మరో వార్త, అనుమతి లేని ప్రాజెక్టులకు రుణమిలా ఇస్తారు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కు కేంద్రం నోటీసులు. కాళేశ్వరం 3 టీఎంసీకి రుణంపై గందరగోళం, ఆ ప్రాజెక్టు డిపిఆర్ ఇవ్వాలని భావిస్తున్న రాష్ట్ర సర్కార్, 2-3 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇంకా మరో వార్త, జేఈఈ ప్రకటనలో గందరగోళం, ఫిబ్రవరి 22 నుంచి పరీక్షలంటూ షెడ్యూల్, ప్రకటించిన తర్వాత వెనక్కి తీసుకున్న ఎన్టీఏ, ఇంకా తేదీలు ఇంకా ఖరారు చేయలేదు. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రశ్నించింది ఆంధ్రజ్యోతి. మరో వార్త, ఏడాది పాటు సంక్షేమ పథకాలను ఆపేయాలి, దీనిపై ఆలోచించాలని సీఎం కేసీఆర్ ని కోరతా. పాత పద్ధతిలో కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ ఏం చేస్తుందో తెలుస్తుంది, ప్రజలకు మంచి పనులు చేస్తే మర్చిపోయే అలవాటు ఉంది, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు అంటూ ప్రధానంగా ప్రచురించింది. నాడు రైట్ రమేష్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? విద్య, రాజకీయ నాయకులు సరే ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు కొంత వందల మంది ముందర మాట్లాడినప్పుడు ఒక్కొక్కసారి నోరు చేరడం అనేది కామన్ అయిపోయింది. బట్ నోరు జారడం అటుంచితే ఇక్కడ వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా మనం చెప్పే అహంకారము పూరితమైన వ్యాఖ్యలుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే తెరాస నాయకులు ఈ మధ్య కాలంలో తెరాస నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అక్కడెక్కడ నోరు జారడం మన పరిపాటి అయిపోయింది. మన తలసాని వాడి నీళ్ళు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు నీళ్ళు రాకపోతే మంటలు వస్తాయా, అంటే మేమ్స్ కూడా ఆశ చేసిన పరిస్థితి, మంటలు ఎట్లా పుడితే చూపిస్తామని చెప్పేసి హైదరాబాద్ ప్రజలు నిజంగానే మంట పుట్టించారు. అంటే అట్లాంటి పరిస్థితి కనబడింది.
మొత్తానికి ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు ప్రజలను ఉద్దేశించి నిలబడడం, సంక్షేమ పథకాలు ఆపేస్తానన్నారు కదా, అంటే సంవత్సరం పాటు సంక్షేమ పథకాలు ఆపేస్తామని బయటపెట్టారు. ఇదంతా చూస్తే నిజంగా ప్రజలు వీళ్ళని మన్నిస్తారా? పాత పద్ధతిలో కరెంటు బంద్ చేస్తే తెలుస్తుంది ఇవి ఇంత దారుణం చేస్తే. పాత పద్ధతిలో మీరు వెళ్తే పాత పద్ధతిలో ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, తప్పితే మిమ్మల్ని ఎందుకు కోరుకుంటారు? మీరు ఏదో కొత్తగా చేస్తారని కదా ప్రభుత్వాన్ని కోరుకునేది. అంటే కింది స్థాయిలో ఎమ్మెల్యేలు ఈ మంత్రి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇలా మాట్లాడడం రైట్, వాళ్ళకి ఇప్పుడు దెబ్బ తగిలిన అప్పుడు అబ్బా అనడం ఒక రకంగా ఉంటుంది, నీ అబ్బా అని అనడం ఒక రకం ఉంటుంది. తెరాస ప్రభుత్వానికి మన అన్న అనకపోయినా ఒక రకమైన ఎదురు దెబ్బ తగిలింది, ప్రతికూల వాతావరణం ఉంది. అట్లాంటి టైంలో ఇంకా అనుకోగా ఇంకా సెటిల్డ్గా మాట్లాడాల్సింది పోయి ఇట్లా నోరు జారడం అనేది ఇంకిత చేటు చేస్తుంది తప్ప మంచి చేయదు పార్టీకి. సో అల్టిమేట్గా ఆ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఏ పథకాల విషయంలో కానీ అంటే మేము లేకపోతే ఇవన్నీ రావు అని వాళ్ళు నిజంగానే ఇంటెన్షన్ ఇస్తున్నట్టుగా కదా. ప్రతిపక్ష నాయకులు బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా ఇక్కడ నాయకపోతే యా మేము గెలిస్తే ఇక్కడ గోశామాల్లో మా ఎమ్మెల్యే లేడా, ఇప్పుడు రఘునందర్ రావు లేడా, వాళ్ళు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో వాటిని వీళ్ళు తెరాస నాయకులు నిజం చేస్తున్న పరిస్థితి. ఎక్కడైనా ఆగిపోవు కదా, ఒక ఎమ్మెల్యే వేరే ఎమ్మెల్యే ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఆగిపోవు. అట్లా ఆగిపోయేలా ఈ ప్రజాస్వామ్యం ఎట్లయితుంది, ఇది రాజకీయాలు ఎట్లా ముందుకు పోతాయి? ఇది ఈ వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా మనం తప్పుపట్టాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ తెరాస పార్టీ అధినేత కేసీఆర్ కూడా దీని మీద ఖచ్చితంగా ఇట్లాంటి నాయకులు నోరు దాటుతున్న నాయకుల మీద ఎక్కడ కూడా యాక్షన్ తీసుకున్న దాఖలాలు కూడా పెద్ద కనబడలేదు. ఇకనైనా ఇప్పుడు ప్రతికూల వాతావరణం వీస్తున్న సమయంలోనైనా సీఎం కేసీఆర్ ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకుంటే కనుక పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ మంచిది. మరో వార్త, ఆదివాసీ సమస్యల పరిష్కారం హామీతోటే టీఆర్ఎస్ లో చేరా, ఊళ్ళోకి అధికారులు వస్తే నిర్బంధించండి, అటవీ శాఖలో అమీతుమీ తేల్చుకుందాం, సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యే రేగా పిలుపు, ప్రజల దృష్టి మళ్లించేందుకే అంటున్న విపక్షాలు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. మరో దినపత్రిక, మరియు ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే 3 నెలల్లో పూర్తి పెండింగ్ రిజిస్ట్రేషన్ల అన్నింటినీ పరిష్కారం, వ్యవసాయేతర సమస్యలు తాత్కాలికమే అంటున్న వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, హైకోర్టు సీజేగా హిమా కోహ్లీ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్కు బదిలీ, 2 రోజుల్లో అధికారిక నోటిఫికేషన్లు అంటూ వార్తను, హైకోర్టు సీజేలో బదిలీకి సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ కూడా ప్రచురించింది. ఇక మరో వార్త, జేఈఈ మెయిన్స్ గందరగోళం, పరీక్షల షెడ్యూల్లో సందిగ్ధత, తేదీల వెల్లడి తొలగింపు, తొలిసారి తెలుగులో రాసే అవకాశం అంటూ ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక బీకామ్లో అడ్మిషన్లు, బీఎస్సీకి తగిన ఆదరణ, సర్కార్ కాలేజీకే సై, ఓయూ పరిధిలో అడ్మిషన్లు ఫుల్, దోస్తు వివరాలు వెల్లడి అంటూ ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇక మరో వార్త, 2 రోజుల్లో ఖాళీలపై స్పష్టత, కొలువుల భర్తీ ప్రక్రియ వేగం, ఆర్థిక శాఖకు చేరుతున్న ఫైల్లో కోచింగ్ సెంటర్లు కలకల అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. మరో వార్త, పెద్దల సభలో రచ్చ రచ్చ, కర్ణాటక శాసన మండలిలో తీవ్ర ఘర్షణ, డిప్యూటీ చైర్మన్ ను సీట్లోంచి గుంజేసిన కాంగ్రెస్ సభ్యులు, ఏకంగా చైర్మన్ సీట్లో కూర్చున్న కాంగ్రెస్ సభ్యుడు అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ కూడా. ఇక రైతు బంధు దరఖాస్తులు 20కి పెంపు, తపాలా కస్టమర్ల కోసం డాక్ పే అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది నమస్తే తెలంగాణ. ఇవి ఇవాళ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.